जय गुरुदत्त मित्रुलंदरिकी दत्तभक्तुलंदरिकी कूडा शुभोदयं स्मरण मात्रेण संतुष्टाय द्राम दत्तात्रेयाय नमः। मन चैनल लो दत्तात्रेय स्वामी वारी क्षेत्रालु गत नेल रोजुलुगा वीक्षिंची अमितमैन सपोर्ट अंदजेसिन अंदरिकी कूडा पेरु पेरुन कृतज्ञतलु। मीरिच्चिन स्फूर्ति तोटि ఇవాళ ఒక సంకల్పం చేసుకున్నాం, ఏంటంటే మార్గశీర్ష మాసం గురువారం కనుక ఇవాళ బయలుదేరి శ్రీ గురు చరిత్ర పారాయణ టూర్ యాత్ర మొదలు పెడతాం। ఎందుకంటే కొంచెంసేపట్లో నాకు ఛానల్లో వచ్చిన కామెంట్స్ కొన్ని ఇంపార్టెంట్వి నేను మీకు చదివి వినిపిస్తాను, అలాగే చూపిస్తాను కూడా। అలా కొన్ని వందల అంటే వేలల్లో ఉన్నాయి కొన్ని కామెంట్స్ ఉన్నాయి, చాలా చక్కటి కామెంట్స్। మేజర్గా ఏంటంటే ఆ కామెంట్స్లో సారాంశం చెప్తాను, శ్రీపాద్ ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడికి చేరుకోవాలంటే బస్ రూట్ కానీ రైలు రూట్ కానీ ఉందా, గూగుల్ లొకేషన్ ఉందా, అకామిడేషన్ ఉందా, భోజన వసతి ఉందా, అలాగే మేము సప్తాహ పారాయణ చేసుకోవాలంటే వీలు పడుతుందా వంటి ప్రశ్నలన్నీ అడిగారు। చాలా మంచి విషయం అండి, సప్తాహ పారాయణ చేసుకోవాలనే ఆత్రత మనలో కలిగితే దత్తానుగ్రహం కలిగినట్టే। కనుక మనందరి కోసం నేను శ్రీ గురు చరిత్ర పారాయణ టూర్ ఆరంభిస్తున్నాను ఇవాళ। అది ఏంటి అంటే మనకి శ్రీ గురు చరిత్రలో 52 అధ్యాయాలు ఉన్నాయి। మొదటి అధ్యాయము మనకి దత్తాచల క్షేత్రంలో ఆరంభమవుతుంది, ఎక్కడైతే నామధారక శర్మను శ్రీ దత్తాత్రేయ స్వామి సిద్ధుడి రూపంలో అనుగ్రహించి శ్రీ గురు చరిత్రని వినిపించి వారి జీవనాన్ని పావనం చేశారో అదే దత్తాచల క్షేత్రం। కాబట్టి మొదటి రెండు అధ్యాయాలు దత్తాచల క్షేత్రంలో పఠిద్దాం। ఆ సందర్భంగానే మొన్ననే మనం కాశీలో దత్తపాదుకలు మణికర్ణిక ఘాట్ దగ్గర చూశాం కదా, అది కూడా మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను, ఎందుకంటే వేదధర్ముడు దీపకుడు అధ్యాయం వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ చూపిస్తాను అది కూడా। అంతేకాకుండా ఇంకా ఆ తర్వాత ఏ క్షేత్రంలో ఏ అధ్యాయాలు సంభవించాయో నిజంగా ఆ క్షేత్రాలకే వెళ్ళి ఆ క్షేత్రాల నుండి మనం గురుచరిత్ర పారాయణ చేసుకుందాం, అలాగే ఆ క్షేత్రాలన్నీ కూడా మీ అందరితోటి షేర్ చేసుకుంటాను। కాకపోతే ఒక చిన్న విన్నపం, నేను హైదరాబాద్ సెంటర్గా పెట్టుకొని ఆ క్షేత్రానికి ఎలా వెళ్లాలో మార్గం చూపిస్తాను। మీరు యాక్చువల్గా ఇవన్నిటికి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింకులు ఇచ్చాను, గూగుల్ మ్యాప్స్ ఇచ్చాను, డైరెక్షన్స్ చెప్పాను, కానీ చాలామందికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలా చూసుకోవాలో తెలియలేదు। కాబట్టి అందరి సౌలభ్యం కోసం, దత్తానుగ్రహం కోసం మరి ముఖ్యంగా ఇవాళ ఏం సంకల్పం అంటే హైదరాబాద్ నుండి బయలుదేరి ఆ పర్టికులర్ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, బస్సు మార్గం ఉందా, రైలు మార్గం ఉందా, ఉంటే ఎక్కడ దాకా ఉంది, ఆ తర్వాత అక్కడి నుంచి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, చేరుకున్న తర్వాత అకామిడేషన్ ఎక్కడ చూసుకోవాలి, ఎంత అవుతుంది అప్రాక్సిమేట్గా, భోజన వసతి ఉందా, ఒకవేళ అక్కడే ఉండి సప్తాహ పారాయణ చేసుకోదలుచుకుంటే చేసుకోవడానికి వసతి ఉందా, ఎవరిని కాంటాక్ట్ కావాలి కాంటాక్ట్ ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి, అలాగే క్షేత్ర సందర్శనం దైవ సందర్శనం కూడా చేయిస్తాను। కాబట్టి మన ఛానల్లో ఈ వీడియోలు మిస్ కాకుండా చూడండి, 52 అధ్యాయాలకి సంబంధించినవన్నీ చూపిస్తాను। చిట్ట చివరి క్షేత్రం శ్రీశైల క్షేత్రంలోని పాతాళగంగ కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా పారాయణ చేద్దాం। ఇంతటి ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు। ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడవచ్చు ఎంతమంది ఎంత చక్కటి కామెంట్స్ రాశారో, వీరందరికీ కూడా వీరి సూచనలకి అన్నిటికీ కూడా ధన్యవాదాలు। తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే తదుపరి వీడియోస్ అనేవి ఉంటాయన్న హామీ నేను ఇస్తున్నాను। దత్తాత్రేయ స్వామి క్షేత్రాలు ప్రతి విషయం క్షుణ్ణంగా మీ అందరికీ తెలియజేసి మరీ వీడియోలు అందజేస్తాను। కాబట్టి దత్తభక్తులందరూ మిత్రులందరూ కూడా ఇంత మీరు మీ ఆదరణ మీ సపోర్ట్ వల్లే ఇది సాధ్యపడుతోంది।
ప్రతి వారం వీలైతే రెండు వీడియోలు పోస్ట్ చేస్తాను. వీలు కాని చోట ప్రతి బుధవారం నాడు మటుకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో దట్ గురువారం నాడు స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు మీరందరూ ఆ క్షేత్రాన్ని చూద్దురు కానీ. సో మీ అందరూ నా ఈ యాత్ర సఫలీకృతం కావాలని ఆ దత్తాత్రేయుణ్ణి నా వైపు నుండి కూడా, నాకు ఆ శక్తిని ఇమ్మని కూడా మీరందరూ నా బదులు ప్రార్థన చేస్తారని చెప్పి ఆశిస్తూ, అందరికీ కూడా మన ఛానల్ వీక్షకులందరికీ కూడా, ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ దత్తానుగ్రహం కలిగి వారి అనుగ్రహంతో మీ అందరి కుటుంబం సుఖశాంతులతో, భోగభాగ్యాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై గురుదత్తా.